हाई अंडी, वेलकम टू तोली संध्या चैनल। नेनु ई रोजु ओक फैक्टरी अयिते चूपिंचबोतुन्नानु। अदेंटंटे जीन्स एंड शेड्स मैनुफैक्चरर्स अंडी। असलु फैक्टरी अंटे एला उंटुंदी, एंतमंदि पनि चेस्तारु, ई करोना एफेक्ट तो वाळ्ळ बिजनेस अनेदि ए विधंगा उंदो मीकु कूडा कल्लकु कट्टिनट्टुगा चूपिंचाली अनेदि ना चिरु प्रयत्नं अंडी। मरि ई फैक्टरीनि चूपिंचे मुंदु मीरु मोदटिसारिगा मन चानल्नि चूस्तुन्नट्लयिते తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్న మెషిన్ వచ్చేసిది హెవీ మెషిన్ అండి. ఇది జీన్స్ని స్మూత్గా చేస్తుందంట. ఆ స్మూత్గా చేయడానికి ఆ జీన్స్ని ఇందులో వేస్తారు. అదే ఈ మెషినరీ అన్నమాట. ఇది వచ్చేసి 25 నుండి 30 లాక్స్ వరకు ఉంటుందండి కాస్ట్ వచ్చేసి. ఈ మెషినరీ కాస్ట్ వచ్చేసి ఇవి కూడా అదర్ స్టేట్స్ నుంచి తెప్పించారంట. ఇది వచ్చేసి మనకి షర్ట్స్ మేకింగ్లో కాలర్ని కప్ని ప్రెస్ చేసేటువంటి మిషన్. చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉన్నాయో ఈ మెషినరీస్ అన్నీ కూడా. ఎదుటి వాళ్ళ జీవితాలను చదవడం అంటే అర్థం చేసుకోవడం. ఇలాంటివి తెలుసుకున్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతామండి. ఒక ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తున్నామంటే ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి దాని వెనక వాళ్ళు చేసినటువంటి కృషి ఎంతో గొప్పది. ఒక న్యూ ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తాం, కానీ ప్రోడక్ట్ తయారు కావాలంటే 10 మంది చేతులు మారాలి. జీన్స్ తయారు చేస్తున్నామంటే కట్టింగ్, ఆ తర్వాత స్టిచ్చింగ్, వాషింగ్, ఐరన్, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి వరంగల్ రాంపూర్లో ఉందండి. ఇది ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. దాదాపు 40 ఇయర్స్ అవుతుందండి ఈ ఫ్యాక్టరీని స్థాపించి. ఇందులో దాదాపు 50 మంది మహిళలు ఉపాధి పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉందండి. ఎందుకంటే కరోనా మహమ్మారి వల్ల ఈ 50 కుటుంబాలు కూడా పండ్లు లేక, బిజినెస్ లేక రోడ్డున పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఫ్యాక్టరీలో మీరు చూసేటువంటి ఈ పెద్ద పెద్ద మిషనరీస్ అన్నీ కూడా అదర్ స్టేట్ నుండి తెప్పించినవే. ఇక మిషనరీస్ కాస్ట్ వచ్చేసి 25 నుండి 30 లాక్స్ వరకు ఉంటుందంట. ఈ ప్రైస్ వచ్చేసి 45 సంవత్సరాల క్రితం మాట అండి. ఇప్పుడు ఇలాంటి మిషనరీస్ తెప్పించాలి అని అనుకుంటే అది సాధ్యం కాదని చెప్తున్నారు. ఎందుకంటే దానికి డబుల్ ప్రైస్ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కరోనా రాకముందు ఈ ఫ్యాక్టరీ అంతా కూడా ఒక కళతో నిండిపోయేదండి. వర్కర్స్ అలాగే ఫుల్ స్టాక్ ఉండేదన్నమాట. బిజీగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా ఈ ఒక్క కరోనా వల్ల ఇక్కడ ఉపాధి పొందుతున్నటువంటి మహిళల బ్రతుకులు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అయితే చెప్పొచ్చండి. ఎవరైతే ఈ ఫ్యాక్టరీని స్థాపించారో ఈరోజు వాళ్ళు కూడా భారీగా నష్టపోయి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. సరైన బిజినెస్ లేకపోవడం, మార్కెట్ నుంచి సరైన విధంగా వీళ్ళ అమౌంట్ తిరిగి రాకపోవడం వల్ల ఈ ఫ్యాక్టరీని ఈరోజు క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు టైల్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. అది మాత్రం బాగానే రన్ అవుతుందని చెప్పారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. కొంతమంది ఏమంటున్నారంటే, మేడం మీ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ మాకు మీరు చేసేటువంటి వీడియోస్ మాకు రావట్లేదు అని చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేసినప్పుడు మాత్రమే నేను చేసేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అందుతుంది. బిజినెస్ ఐడియాస్కి సంబంధించి ఇంకెవరైనా వీడియోస్ మేము చూడలేదు అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకున్నటువంటి వీడియోస్ని తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి స్టోన్స్ని కట్ చేసేటువంటి మిషన్ అండి. చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉన్నాయో ఇవన్నీ కూడా.
ఈ టైల్స్ కు సంబంధించినటువంటి బిజినెస్ మాత్రం చాలా బాగా నడుస్తుందంట వీళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా నేను ఈరోజు చూపించినటువంటి ఫ్యాక్టరీ ఏ విధంగా ఉందో. ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్తో మరొక మంచి టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.